ఆ తర్వాత ఆ రోజు రైతులకు హామీ ఇచ్చారు మేము ఎంఎస్పి కోసం అది చేస్తాం మరొకటి చేస్తాం ఇంకొకటి చేస్తాం అని చెప్పి ఈ రోజు వరకు అతి గతి లేదు నిన్న మొన్న పార్లమెంట్ సెషన్ జరిగితే వాళ్ళకు అవసరమైన చట్టాలు పాస్ చేసుకున్నారు తప్ప ఆ రోజు రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు ఇలా దేశ రైతాంగం అంతా కూడా గమనిస్తూ ఉన్నారు నిన్న నాతో పాటు ఢిల్లీలో ధర్నాలో పాల్గొన్న ఆ రాకేష్ టికాయత్ కూడా ఒక మహాసంగ్రామాన్ని మొదలుపెట్టబోతున్నాం మళ్ళీ భారతదేశంలో అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అది డెఫినెట్గా జరుగుతుంది కూడా అదే ద్వారా అదే పద్ధతిలో తెలంగాణ పండించినటువంటి ధాన్యం వరిధాన్యం విషయంలో చాలా చిక్కిరి బిక్కిరిగా వితండవాదం చేస్తూ పిచ్చి పిచ్చిగా తలా తోకలేని విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహారం చేసింది రాష్ట్రం నేను స్వయంగా వెళ్ళినాను మాట్లాడినాం మంత్రా రాత్ర రాష్ట్ర మంత్రివర్గం యొక్క ఐదారుగురు సభ్యులు వెళ్ళినారు వాళ్ళు మాట్లాడినారు లెటర్స్ ఇచ్చినాం అవన్నీ కూడా చేసినాం ధాన్యం కొనమంటే దాన్ని కాలు పెడితే మెడగబెట్టి మెడగబెట్టి కాలు పెట్టడమే కాకుండా అతను చాలా అవమానపరిచి రైతులను మాట్లాడినాడు రాష్ట్రాన్ని మాట్లాడినాడు రెండు విషయాలు ఏంటంటే ఎంత చీప్గా ఎంత తెలివి తక్కువగా ఆ మంత్రికి అసలు మెదడు జ్ఞానం బుద్ధి ఏమైనా ఉందా లేదా కూడా అర్థం కాదు అతను నూకలు తినడం అలవాటు చేయండి మీ రాష్ట్రానికి మంచి ఫైన్ రైస్ పండించి అద్భుతమైన పంటను దేశానికి అన్నం పెట్టే రైతాంగానికి వాళ్ళు వాళ్ళు పండించి మంచి బియ్యం ఏమి దేశానికి అన్నట్టు వాళ్ళు నూకలు తినన్నట్టు ఎంత గర్వం అండి ఎంత అహంకారం దేశానికి అద్భుతమైన పంట పండించి అన్నం అందించేటువంటి తెలంగాణ ప్రజలను మీరు నూకలు తినండి నూకలు తినడం అలవాటు చేయండి అని చెప్పడం ఇంకోటి నేను పోయినప్పుడు ఆయన అన్నాడు క్యా చమత్కార్ కర్దియా బాయ్ తెలంగాణ క్యా చమత్కారోగయా అనేది ఒకటి రెండవది ఇంకోటి అది తెలివి తక్కువగా అంటే వాళ్ళకి తెలివి తక్కువ ఉండి ఇతరులకు కూడా తెలివి తక్కువ ఉన్నది అనుకుంటారు అన్నట్టు అది చరిత్ర ఎస్ డెఫినెట్లీ ప్రాబ్లమ్ వాళ్ళకున్న వీక్నెస్ వాళ్ళకున్న తెలివి తక్కువతనం వాళ్ళ సోమరిపోతనము వాళ్ళ పరిపాలన సామర్థ్యం లేని అవివేకము అందరికీ కూడా ఉన్నాయని అనుకుంటారు అన్నట్టు వాళ్ళకి స్థాయి లేదు ఇప్పుడు తెలంగాణకు ఉన్న స్థాయి కేంద్రానికి లేదు లేక పర్ఫార్మ్ చేయలేక చాతగాక పరిపాలన చాతగాక వాళ్ళు సాధించలేని గమ్యాలు లక్ష్యాలు తెలంగాణ సాధిస్తే దాన్ని జీర్ణించుకోలేక క్యా చమత్కారోగా ఇప్పుడు మీకు ఇచ్చిన షీట్లో ఉన్నది చమత్కారం ఏందో మీకు ఇచ్చిన షీట్లో క్లియర్గా ఉంది వీళ్ళెంత అండి ముప్పై ఆరు లక్షలు తెలంగాణలో వరి సాగైతే యాసంగిలో ఒక్క పంటలో మొత్తం దేశంలో సాగైంది ఎంత ఏ రాష్ట్రంలో సాగైంది ఎంత మన సగం కూడా ఏ రాష్ట్రంలో సాగాలి అట్లీస్ట్ మన దానిలో ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఏ రాష్ట్రంలో సాధ్యం కాలే దట్ ఈస్ వాట్ ఇస్ ద చమత్కార్ ఆఫ్ తెలంగాణ ఇది అర్థం కాక తెలివి లేక చెప్పచ్చు కదా మాకు శాత కాదు మేము తీసుకో మేము దద్దమ్మలము ఏదో గెలిచిన మతం పేరు మీద మన పేరు మీద గెలిచే అధికారం చేస్తున్నాం కానీ మాకు శాతగా అని చెప్పచ్చు కదా అది చెప్పకుండా వాళ్ళ యొక్క అసమర్థతను ఇతరుల మీద నెట్టివేసే విధంగా క్యా చమత్కార ఓగాయా అని ఒకటి మాట్లాడతారు ఏ రాష్ట్రానికి లేని ప్రశ్న తెలంగాణకు ఎందుకు వస్తున్న సమస్య ఎందుకు రాదు ఎందుకే వస్తుంది ఏ రాష్ట్రం ఏదంత పంట మేము వేసినాం తీసుకోమంటే నీకు శాతగాక ప్రతిసారం పెట్టి తెలివి తక్కువ మెలుకలు పెట్టి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఉన్న బాధ్యతను విస్మరించి ఎస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇస్ ఎవేడింగ్ మేము ఎగుమతి చేయలేమని గత మూడు నాలుగు సంవత్సరాలు అనేక వేల టన్నుల బాయిల్ రైస్ ఎగుమతి చేసి ఎగుమతి చేయలేని అబద్ధాలు చెప్పి అనేక రకాలుగా చేసిండ్రు ఇలా ఏంది తేడా దాని ఉన్నది ఏంటి బ్రహ్మ పదార్థం దానిలో పేద బ్రహ్మ ఉందా పదార్థమేనుందా నూకల శాతం ఎక్కువైతుంది యాసంగి వర్లల్లో నూకల శాతం ఎక్కువ అవుతుంది టెంపరేచర్స్ పెరుగుతాయి కాబట్టి టెంపరేచర్ టైంలో పంట వస్తుంది కాబట్టి పెరుగుతుంది పంటలు వచ్చేదే మనకు ఏప్రిల్ మేలో సాధారణంగా థర్టీ ఫైవ్ డిగ్రీస్ దాటిపోతుంది థర్టీ ఫైవ్ వచ్చినప్పుడు ఏంటంటే బ్రోకెన్ రైస్ ఎక్కువ వస్తుంది ఆ పర్సెంటేజ్ తేడా అయిపోయాడు అంత కథ ఏమైనా బ్రహ్మ బ్రహ్మపదార్థమేమి లేదు ఏంది అది ఏందో కథ అని అనుకొని తెలివి తక్కువ తనంతో ఏందది కథ అంటే ఏంటంటే అరవై ఏడు కిలోల బియ్యం వస్తుందండి మామూలు టైంలో పడితే దానిలో సగం ఇప్పుడు అవుతుంది వంద కిలోల